ప్రీతిగా తండ్రి, మళ్ళీ ఒకసారి నీ మాటలు ధ్యానం చేయడానికి ఇచ్చిన అవకాశం కొరకు తండ్రి నీకు స్తోత్రాలు. ఎస్సయ్యా నీకు వందనాలు తండ్రి. నాయన వినగలిగినటువంటి చెవులు, గ్రహించగలిగినటువంటి హృదయం, లోబడే మనస్సు దయచే తండ్రి. విన్నటువంటి మాటల బిడ్డల్లో ఫలింపచేయండి. ఎస్సయ్యా నన్ను నీ హస్తాల్లో పెట్టుకుంటున్నాను, మీరు నా నోటికి నోరై ఉండండి ప్రభా. యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. మీ అందరికి యేసయ్య పేరట నా వందనాలు తెలియపరుస్తున్నాను. ఇదేనో 1 సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 8వ వచనం చదువుకుందామండి. సౌలు 1000 కొలదయు, దావీదు 10,000 కొలదయు శత్రువులను హతం చేశారనేది. ఆ మాటలు సౌలునకు ఇంపుగానున్నందున అతడు బహు కోపం తెచ్చుకొని, వారు దావీదునకు స్తుతులు పాడిరే 10,000 కొలదని, 4,000 కొలదని స్తుతులు పాడిరే, రాజ్యం తప్ప మరి ఏమి అతడు తీసుకొనగలడు అనుకునేను. కాబట్టి నాటి నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. 10వ వచనం చూస్తే, మర్నాడు దేవుని యొద్ద నుండి దురాత్మ సౌలు మీదకి బలంగా వచ్చినందున మర్నాడు అంటే సౌలు ఎప్పుడైతే అసూయకి తావిచ్చాడో అప్పుడు ఒక స్పిరిట్, ఈవిల్ స్పిరిట్ సౌలుని మీదకి వచ్చినట్టుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. హృదయంలో మరి మనుషులు పైరూపాన్ని చూస్తారు, కానీ దేవుడు హృదయాల్ని చూసే దేవుడు. పైకి చేసే భక్తి మనుషులు కనబడద్దే, హృదయాలేమో దేవుడికి కనబడతాయి. అంచేత మన హృదయాన్ని ఎప్పుడు కూడా దేవుడి సన్నిధిలో పరీక్షించుకుంటుండాల. నా హృదయంలో దేవుడికి ఆయాస్కరమైంది ఏదైనా ఉందా అని దేవుడి సన్నిధిలో మనం ప్రార్థన చేసుకోవడానికి అని వెళ్ళినప్పుడు ఎప్పుడు ఈ ఆలోచన మనకు ఉండాలండి, నా హృదయంలో దేవుడికి ఆయాస్కరం ఏంది ఏదైనా ఉందా అని. మనకి అలాగ ప్రార్థన చేసుకున్నప్పుడు తప్పకుండా మనలో ఉన్నటువంటి బలహీనతలు ప్రభు మనకి తెలిసేటట్లుగా సహాయం చేస్తారు. అప్పుడు వాటిని ప్రార్థనా పూర్వకంగా చేయించగలగాల. అప్పుడు మనం దేవుని ఆశీర్వాదాన్ని పొందుకోగలుగుతాం. చాలా మందికి ప్రార్థన అలాగా పరీక్షించుకోవాలని, హృదయాన్ని పరీక్షించుకోవాలని, హృదయ స్థితి ఎలా ఉందో హృదయ పరిశోధకుడు యెహోవాయే అని వాక్యం సెలవిస్తుంది. హృదయాన్ని పరీక్షించుకోవాలని, సరిదిద్దుకోవాలని అనేక మంది తెలుసుకోలేకపోతున్నారు. భక్తి అయితే చేస్తున్నారు, భక్తి చేస్తున్నారు, సేవ కూడా చేస్తారు, సాక్ష్యాలు చెప్తారు, కానీ ఆడ జీవితాల్లో పాత స్వభావం అనమాట అండి. ఇది పాత స్వభావాన్ని ఈ మధ్య ఎవరన్నాతో మాట్లాడుతూ అన్నారు, ఇంతకాలం నుండో భక్తి చేస్తున్న వాళ్ళు ఇలాగే ఉన్నారేంటి అనే మాటలు వచ్చి, అప్పుడు ఏమన్నారంటే నాతో ఒకళ్ళు, స్వభావం మారడం మరి చాలా కష్టం అండి, ఎవరి మట్టుకు వాళ్ళకి నా స్వభావం మార్చుకోవాలి అనే మనసుండి దేవుణ్ణి వేడుకుంటే తప్ప నేచర్ మారడం అనేది చాలా కష్టం అన్నారు. అయితే దాన్ని యేసుప్రభు చెప్పాడు, నీకు నూతన హృదయం, నూతన స్వభావాన్ని ఇస్తానంటున్నాడు. అలాగ నూతనమైన స్వభావం కావాలని ఆశపడితే తప్పకుండా దేవుడు స్వభావాన్ని కూడా మారుస్తాడు. ఇక్కడ ఈ సౌలుకి ఎంతో ఉపకారం చేశాడు దావీదు. భయంకరమైనటువంటి శ్రమ గొలియాతు సౌలు మీదకి వచ్చినప్పుడు ఆ పరిస్థితుల్లో దావీదు సౌలుని ఇశ్రాయేల్ ప్రజలందరికీ ఎంతో ఉపకారం చేసినాడు అయ్యాడు. అయితే దావీదుకి ఆ స్త్రీలు ఎక్కువగా పొగిడేసరికి
ఆ స్త్రీల గాన ప్రతిగానాలు చేస్తూ సౌలుకి 1,000 దావీదుకి 10,000 స్తుతులు అనేసరికి సౌలు ఆ మాట భరించలేకపోయాడండి. అసూయ పడిపోయాడు దావీదు మీద. మేలు పొందాడు దావీదు వల్ల, తిరిగి దావీదు గణపరచబడ్డాన్ని భరించలేకపోయాడు. దేవుడు ద్వేషించే పాపాల్లో అసూయ ఒకటి. అసూయ వలన కుటుంబాలు పాడవడం, బాంధవ్యాలు అంతరించిపోవడం, సంఘాలు చీలిపోవడం జరుగుతున్నాయి. అసూయ వలన హత్యలు కూడా చేసేస్తున్నారు. అంచేత అసూయ మనలో ఉంటే మనం మన ప్రాణాన్ని క్షీణింప చేసేస్తాండి అసూయ. మత్తయి సువార్త 27:17-18 వచనాలు చదివితే, యేసు ప్రభు బోధ వినడానికి జనం ప్రవాహంలాగా వస్తున్నారు, రోగులు బాగవుతున్నారు, దయ్యాలు పట్టిన వారు విడిపించబడుతున్నారు, అనేకమైన సూచక్రియలు మహత్కార్యాలు యేసు ప్రభు ద్వారా జరగడం చూసి శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకీలు ఒకరికి ఒకరికి పడదగాని ప్రభువుని చంపడానికి విరోధనంతా ఏకమై యేసు ప్రభులో ఏ నేరం దొరుకుతుందా అని ప్రయత్నించారండి. అసూయ వల్ల ఆయన ద్వారా అద్భుతాలు జరగడం చూసి అసూయ పడిపోయారు ఆయన మీద. యేసు ప్రభులో పిలాతు ఏ నేరం కనుగొనలేదు. కేవలం అసూయ చేతనే శాస్త్రులు, పరిసయ్యులు, ప్రధాని యాజకులు, జనులు అతన్ని అప్పగించారని గ్రహించి నేను యేసుని విడుదల చెయ్యాలని అడుగుతాడు. అయితే ప్రజలు వీళ్ళందరూ కూడా సిలువేయమో సిలువేయమని కేకలు వేశారు. అసూయతో ప్రభుని సిలువకు అప్పగించారు. అసూయ అనేది అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ ఉంది. ఆది కాండం 4:5 కయ్యూను అసూయ వల్ల ఏబేలును చంపేశాడు. అంత భయంకరమైంది అసూయ. అంచేత అసూయ అనేటటువంటి పాపం మన జీవితాల్లోనికి ఎంత మాత్రం కూడా చొరుకోకుండా మనం ప్రార్థనా పూర్వకంగా జీవించాలండి. సునీత బన్ని ఆడ అమ్మగారు నాకు తోడుకోడలు అవుద్ది. ఇప్పుడు మీ దగ్గర ఉన్న సునీత బన్నీయే. అయితే సాధారణంగా తోడుకోడల మధ్యన అసూయ వచ్చేటటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. మా మామగారు మరి సునీత బన్ని ఆడ అమ్మగారిని నాకంటే బాగా చూసేవారండి. కానీ నాకెప్పుడు కూడా ఆవిడ మీద నాకు అసూయ కలిగేది కాదు. తర్వాత మా మరిది గారు మాకంటే ముందుగా ఇల్లు కట్టుకున్నారు, వాళ్ళు కారు కొనుక్కున్నారు, వాళ్ళ పాపకి మ్యారేజ్ సెటిల్ అయింది. అయితే అప్పటికి మేము ఇల్లు కట్టుకోలేదు. మా పాప ఆడ పాప కంటే మా పెద్ద పాప వయసులో కొంచెం పెద్దది, ఆడ పాప దానికంటే చిన్నది ఆడ పెద్ద పాప. ఆ మ్యారేజ్ కుదిరినప్పుడు కొంతమందికి అనిపించింది మా చర్చలో వాళ్ళకి, మా పాస్టర్ గారికి, మా ముందు మా పాపకి మ్యారేజ్ సెటిల్ అయితే బాగుండు అని అనిపించిందంట. నాకు అలా కూడా అనిపించలేదు. అది ఇంకా మరి సునీత బన్ని ఆడ పెద్ద అక్కకి మ్యారేజ్ సెటిల్ అయిందని ఆ ఎంగేజ్మెంట్ లో నేను చాలా హ్యాపీగా తిరుగుతుంటే మా బ్రదర్ అనుకున్నాడంట మా అక్కకి కనీసం తన కూతురికి మ్యారేజ్, తనకి తన కూతురు ఇంకా పెద్దది దీనికంటే, తనకి కుదరకుండా ఈ తనకి ఎంగేజ్మెంట్ అయిపోతుంది అనే మనసే లేదు మా అక్కకి అని అనుకున్నాను అక్క అన్నాడు. అంచేత నాకు ఎప్పుడు కూడా వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు, మేము ఇంకా కట్టుకోలేకపోయామని కానీ ఆడ కారు ఉంది. సాధారణంగా ఇలాంటివి పుడతాయి. ఆడ పాపకి మందు మేరే సెటిల్ అయిపోయిందని కాని ఇలాంటి ఆలోచనలు దేవునికి స్తోత్రం కలుగును గాక. నాకు ఎప్పుడు అలాంటి ఆలోచనలు కలగలేదండి. దేవుని దయ, దేవుని కృప అనుకోవాలంటే అలా అంటుంటే అవతలోళ్ళు అసూయ పడతారా అలాగా అని అనుకున్నాను అన్నమాట. అంచేత దేవునికి స్తోత్రం. నీ మీద అసూయ పడే వారిని మనం ద్వేషించకూడదు. వారి కొరకు ప్రార్థన చేయాలని దేవుని వాక్యం చెప్తుంది. కొన్నిసార్లు మనం అసూయ పడకపోవచ్చు, కానీ
వాళ్ళు మన మీద ఇతరులు అసూయ పడే అవకాశాలు ఉంటాయండి. అప్పుడు ఏం చేయాలంటే మనం వాళ్ళని ద్వేషించకూడదు, వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. మనం పడపవచ్చు, అవతలోడు పడితే వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. సంఖ్యాకాండం 12:1 చూస్తే మిరియామ్ సొంత సహోదరుడి మీద సణిగి కుష్టు తెచ్చుకుంది. మనం ఒక మంచి కార్యం చేయాలని నిలబడినప్పుడు మన కుటుంబస్తులే మన మీద అసూయ పడే అవకాశాలు ఉంటాయండి, అసూయ పడతారు. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే మనం అసూయ పడకూడదు. మన మీద ఎవరైనా అసూయ పడినప్పుడు వాళ్ళని ద్వేషించకుండగా, చూడు అసూయ పడిపోతున్నారు మన మీద, వాళ్ళు అసూయ మాటల్లో వ్యక్తం చేస్తూ ఉంటారండి అసూయ పడిన వాళ్ళు, క్రియల్లో వ్యక్తం చేస్తూ ఉంటారు, తెలుస్తుంటారు మనకు అసూయ పడుతున్న వాళ్ళు. అయితే మనం వాళ్ళకు వాళ్ళ మీద ఆయాసం పెట్టుకోకూడదు. వాళ్ళు మన మీద విరోధంగా కూడా మాట్లాడతారండి, అప్పుడు ఏం చేయాలంటే మనం వాళ్ళ వైపు చూడకుండగా విశ్వాసమునకు కర్తయ్యో దాన్ని కొనసాగించేవాడని యేసు వైపు చూస్తూ ఈ పందో రంగంలో ఓపికతో మనం పరిగెత్తాల. అసూయ వలన సొంత సోదరులే యోసేపుని గోతులు తోసేశారు కదా, ఎంత భయంకరం. చాలా మందికి విశ్వాసుల్లో కూడా సేవకుల్లో కూడా అసూయ ఉండడం జరుగుతుందండి. కాకపోతే విశ్వాసులు సేవకులైన వారు కూడా వాళ్ళ జీవితాల్లో మేము బాగానే ఉన్నాం, మేము చాలా మంది అభిప్రాయాలు ఎలా ఉంటాయంటే మేము ఇలా సేవ చేస్తున్నాం, వాళ్ళకి చెప్పాం, వీళ్ళకి చెప్పాం, అక్కడ చెప్పాం, ఇక్కడ చెప్పాం, ఇంత సేవ చేసాం, అంత సేవ చేసాం అన్న దానిలో వెళ్ళిపోతా ఉంటారండి వాళ్ళు. ఎంత సేవ చేస్తున్నా సరే, ఎంత చెప్తున్నా సరే, లేకపోతే సేవ చేస్తున్నప్పుడు మన ద్వారా ఎన్ని కార్యాలు జరుగుతున్నా సరే, వ్యక్తిగతంగా మాత్రం ప్రతి ఒక్కరూ వారి జీవితాలు పరీక్షించుకుంటూనే ఉండాల. ఆయా సమయాల్లో దేవుడు అవకాశాలు ఇచ్చి వాడుకోవడం ఆయన దయ, ఆయన కృప అంతే. ఇప్పుడు మీకు వాక్యం చెప్పే అవకాశం ప్రభు ఇచ్చాడు, దేవానికి స్తోత్రం అనుకోవాలి తప్ప దీన్ని పట్టుకొని నేను ఇలా చెప్తున్నాను అది పెట్టుకో నా మనసులో. ఒక అవకాశం ఇది, ఒక రోజుని ఈ రోజు మీకు చెప్పే అవకాశం కలిగింది, రేపు ఇంకొకరికి చెప్పొచ్చు, లేకపోతే ఎవరి కోసమో ప్రార్థన చేయవలసి రావచ్చు. వేళ కొంతమంది కఠినమైన సమస్యల్లో ఉన్న వాళ్ళ కోసం దేవుడి సన్నిధిలో నేను విజ్ఞాపన చేశాను కొన్ని ఫ్యామిలీస్ గురించి. అది దేవుని సేవే. అదే సమయంలో ఆటిలో దూసుకొని వెళ్ళిపోవడం మట్టుకే కాకుండా ఎవరి మట్టుకు వాళ్లే, నాలో ఏమైనా పాపం ఉందా, నాలో ఇంకా దేవునికి ఇష్టం లేని బలహీనత ఉందా, నాలో అసూయ ఉందా, ఎవరైనా దీవించబడితే, ఎవరికైనా మేలు జరుగుతుంటుంటే, ఎవరైనా దీవించబడుతుంటే, ఎవరికైనా మనకంటే ఎక్కువగా వాళ్ళకి జరిగిపోతుంటే, ఒకవేళ నేనేమైనా అసూయ పడుతున్నానా, ఎవరైనా వాడబడుతుంటుంటే, మనకంటే వెనకాతల ప్రభు నమ్ముకున్న వాళ్ళు ఒకవేళ మనకంటే బలంగా వాడబడుతున్నప్పుడు ఎంతో సంతోషించాలండి. వాళ్ళ నిమిత్తమే ప్రభుని స్తుతించాల. ఎందుకంటే నేను చెప్పానా లేకపోతే ఇంకొకరు చెప్పారా అన్నది ప్రాముఖ్యమైన విషయం కాదు, ఆ వ్యక్తి అవతల వ్యక్తి మారడం ప్రాముఖ్యమైన విషయం. ఎవరు చెప్పినా పర్వాలేదు, వ్యక్తి రక్షించబడాల, ఆ మనసు ఉండాల. నేనే చెప్పేయాల, నేనే మాట్లాడేయాల, నేను బాగా మాట్లాడానని ప్రజలు అనుకోవాలా. ఇవన్నీ సైతాన్ని పెట్టే స్వభావాలండి. లేకపోతే నా సాక్ష్యమే గొప్ప సాక్ష్యం, మరి నేను తక్కువని అనుకోకూడదు వాళ్ళు. కొన్నిసార్లు నేను ఇంకో సోదరితో కలిసి వెళ్తుంటాను సేవకి, ఆవిడ సాక్ష్యం అక్కడ పనికొచ్చే సందర్భాలు కనబడతాయి నాకు. అప్పుడు ఆవిడ చేత చెప్పించి నేను ప్రార్థన చేసి వచ్చేస్తాను, అది సరిపోద్దండి ఆ సాక్ష్యం వాళ్ళకి అని చేత నేను చెప్పేయాలని అనుకోను. అక్కర్లేదు అది, ఎందుకంటే ఎవరికి ఏ రకమైనటువంటి మాటలు అవసరమో
అదే మాటలో వాళ్ళకి చెప్పడానికి పరిశుద్ధాత్మ ప్రేరణతో మనం చెప్పగలగాల. అంతే తప్ప మరి మాది కూడా వాళ్ళు వినాలి, మరి నేను చెప్పాను అనే తృప్తి కోసం మనం సేవ చేయకూడదు. కానీ మనల్ని మనం తగ్గించుకుంటూ సేవలో ముందుకు కొనసాగాలండి. అంచేత అసూయ వలన సొంత సహోదరులే యోసేపును గోతులతో చేశారు. కానీ దేవుడు యోసేపును గోతుల నుండి పైకి తీసి ఐగుప్తు దేశానికి అధికారిని చేశాడు. యోసేపును దేవుడు ఎంతగానో హెచ్చించాడు. అసూయ పడిన సహోదరులు కరువుతో బాధపడుతున్నప్పుడు వారిని ఆదరించి ఆహార ధాన్యం ఇచ్చాడు. నిన్ను తృణీకరించిన వారు నీ కాళ్ళ మీద పడే రోజు వస్తుంది. అన్నిటికీ తగిన సమయం ఉంటుంది. కనుక నీ మీద అసూయ పడే వారిని ద్వేషించక వారి కొరకు ప్రార్థన చేయాల. యోసేపు తన అన్నలు చేసిన కీడు మనసులో పెట్టుకోలేదు. వారు కరువుతో అలవటిస్తున్నప్పుడు వారికి సహాయం చేశాడు. మనలో దేవునికి ఇష్టం లేని స్వభావాలు ఉన్నప్పుడు వాటి నుండి మనం విడుదల పొందడానికి ప్రభు అనేక అవకాశాలు ఇస్తారండి. ఆ అవకాశాన్ని వినియోగించుకోవాలి. అప్పుడు శిక్ష రాకుండా తప్పించబడతాం. సౌలులో అసూయ రాగానే సైతాను సౌల్లోకి ప్రవేశిస్తాడు. మనం పాపంలో ఉంటే సైతాను మనలోకి రావడానికి మన ద్వారం తెరిచిన వారం అవుతాం. మనలో ఈర్ష, ద్వేషం, పగ ఇలాంటి గుణాలు మనలో ఉంటే ఏం జరుగుతుందంటే మనలోకి సైతాను ఈజీగా వచ్చే అవకాశాలు ఉంటాయండి. అంచేత బహు జాగ్రత్తగా మన ఆత్మీయతను మనం కాపాడుకోగలగాల. మనలో పాపం ఉంటే సైతాను మనలోకి రావడానికి మనం ద్వారం తెరిచిన వారం అవుతాం. ఆ సైతాను సౌల్లో ప్రవేశించి సౌల్ని పతనం చేసేసింది. దేవుడైతే ఎన్నో అవకాశాలు ఇచ్చిన సౌలు ఆ అవకాశాలను సద్వినియోగం చేసుకోలేదు. 1 సమూయేలు గ్రంథం 19:4 చూస్తే అక్కడ దేవుడు సౌలుకి ఒక అవకాశాన్ని ఇస్తాడు. ఆ మాటలో చూద్దాం. 1 సమూయేలు 19:4 యోనాతాను తన తండ్రి అయిన సౌలుతో దావీదును గురించి దయగా మాట్లాడి, నీ సేవకుడైన దావీదు నీ విషయంలో ఏ తప్పిదం చేసిన వాడు కాక బహుమేలు చేసిన గనక రాజా, నీవు అతని విషయంలో ఏ పాపం చేయకుందో గాక. అతడు ప్రాణమును తెగించి ఆ ఫిలిష్తీని చంపగా యెహోవా ఇశ్రాయేలందరికీ గొప్ప రక్షణ కలగజేశాడు. అది నీవే చూసి సంతోషించావు కదా. నిష్కారణంగా దావీదును చంపి నిరపరాధి యొక్క ప్రాణం తీసి నీవెందుకు పాపం చేయదు అని మనవి చేయగా సౌలు యోనాతాను చెప్పిన మాట ఆలకించి యెహోవా జీవంతోడు అతనికి మరణశిక్ష విధింపనని ప్రమాణం చేశాడు. అలా చెప్పాడు ఆ కొడుక్కి. ఇదొక అవకాశం సౌలుకి ప్రభు ఇచ్చారు. కానీ సౌలు నేను అలాగ చేయను అనే కొడుకుతో ఆ మాటకి చెప్పాడు. గాని లోపల సౌలు హృదయంలో ఆ మార్పు లోపల రాలేదండి. పైకి చెప్పేశాడు అలాగా. మళ్ళీ ఇంకొకసారి ఏం చేశాడంటే 19:10 చూస్తే సౌలు ఒకే దెబ్బతో దావీదును గోడకు పొడుచుదన్న తాత్పర్యం కలిగి ఈటి విసిరను. ఇంకొకసారి మళ్ళీ దావీదుని చంపడానికి సౌలు అంటే ఆ మార్పు నిజమైనటువంటి మార్పు కాదు. 19:15 చూస్తే అతను చంపుతాను, అతను తీసుకొని రండి అని దూతలను పంపిస్తాడు. మళ్ళీ మాట్లాడతాడు, మళ్ళీ కొడుకు చెప్తాడు. కానీ ఆ అవకాశాలన్నీ దుర్వినియోగం చేసుకుంటాడు. 1 సమూయేలు గ్రంథం 26 చూస్తే 1 సమూయేలు గ్రంథం 26:18 చూస్తే దావీదు ద్వారా దేవుడు ఒక అవకాశాన్ని మళ్ళీ సౌలుకిస్తాడు. 18 చూస్తే మీరు మళ్ళీ ఇంకా ఇంకొంచెం పైకి తీసి కూడా చదువుకోండి. నేనైతే షార్ట్ కట్ లో చెప్తున్నాను మీకు. నా ఏలినవాడు తన దాసుని ఇలాగ ఎందుకు తరుముచున్నాడు?
నేనేం చేశానో నా వలన ఏ కీడు నీకు సంభవించిన రాజా, నా ఎలినవాడ, నీ దాసుని మాటలు వినము. నా మీద పడవలని యెహోవా నిన్ను ప్రేరేపించడం నైవేద్యం చేసి ఆయన శాంతిపరచవచ్చును. అయితే నరులు ఎవరైనాను నిన్ను ప్రేరేపించినడల వారు యెహోవా దృష్టికి శాపగ్రస్తులగుదరు. వారు నీవు దేశమును విడిచి అన్య దేవతలను పూజించమని నాతో చెప్పి యెహోవా స్వాస్థ్యమునకు అత్తుకొనకుండా నన్ను వెలివేయుచున్నారు. ఒకడు 10వ వచనం 20వ వచనం చూస్తే కిందకి, ఒకడు పర్వతం మీద కౌజు పెట్టం తరిమినట్టు ఇస్రాయేల్ రాజు అయిన నీవు మిన్నలిని వెదకటకై బయలుదేరి వచ్చావు. అప్పుడు 21వ వచనంలో అంటాడు, అందుకు సౌలు, నేను పాపం ఈ దినమున నా ప్రాణం నీ దృష్టికి ప్రియముగా నుండిన దాన్ని బట్టి నేను నీకు కీడు చేయను. దావీదా నాయన, నా ఎదుక రమ్ము, వెర్రివాడనే నేను బహు తప్పు చేశాను అన్నాడు. మళ్ళీ బయలుదేరతాడండి, మళ్ళీ ఇన్ని మాటలు మాట్లాడి మళ్ళీ దావీదని చంపడానికి సౌలు కారణం. సౌలు నిజంగా పశ్చాత్తాపడలేదు. అప్పటికి తాత్కాలికంగానే వాడు నాయన పాపం చేశానని. ఇంకొకసారి 1 సమూయేలు 24వ అధ్యాయం 4వ వచనం చూస్తే, అక్కడ నీ శత్రువు నీ చేతికి అప్పగిస్తానన్నాడు కదా, అంచేత దావీదు సేవకులు చెప్తారు నీ దృష్టికి ఏదనుకోలేమో అది చెయ్యి అన్నారు. ఒక్కసారి ఈ భూమిలోకి దింపేస్తాం ఈ సౌలుని అన్నారు. అప్పుడు దావీదు జనులను సౌలు మీదకి పోకుండా అడ్డగించాడు. ఎన్నో తరుణాలు దేవుడు మరి ఈయనకిచ్చాడు సౌలుకి. యోనాతాను 2 సార్లు యోనాతాను ద్వారా దేవుడు హెచ్చరించాడు. అలాగే దావీదు ద్వారా కూడా దేవుడు హెచ్చరించాడు. గాని ఆ హెచ్చరింపులన్నీ కూడా పెడచెవిని పెట్టి సౌలు దుర్మరణం చెందాడండి. 1వ దినవృత్తాంతాలు చూస్తే 10వ అధ్యాయంలో 11వ వచనం చూస్తే 8 నుంచి, కానీ నేను చిన్న చివరి మాట ఒకటి చదువుతున్నాను, తర్వాత మీరు చదువుకోండి. 8 నుంచి చూద్దాం. హతులైన వారిని దోచుకున్నట్టుకై ఫిలిస్తీయులు మర్నాడు వచ్చినప్పుడు వారు సౌలును అతని కుమారులను గిల్బోవా పర్వతం మందు చచ్చి పడినట్టు చూసి అతని కవచమును దోచుకొని అతని తలను అతని ఆయుధములను తీసుకుని పోయి ఫిలిస్తీయులు దేశం అంతటా వాటిని తిప్పి జరిగిన దాన్ని విగ్రహాలకు జనులకు చాటించరు. వారు అతని ఆయుధములను తమ దేవుని గుడిలో పెట్టి అతని తలను దాగోను గుడికి గుడిలో తగిలించరు. సౌలు దుర్మరణం పొందాడు చివరికి. అనేక అవకాశాలు దేవుడిచ్చినా సరే వాటిని దుర్నియోగపరుచుకొని అకాల మరణం పొందాడండి. 1 సమూయేలు 13వ అధ్యాయం 13వ వచనం చూస్తే, దేవుడు అతనిని ఇశ్రాయేలీల మీద సదాకాలం రాజుగా ఉంచాలని అనుకున్నాడు. సౌలు దేవుని చేత అభిషేకించబడినవాడు. సౌలు దేవుని చిత్తంలో నుండి తొలగిపోయాడు. అతనిలో ఉన్న అసూయను వదులుకోలేకపోయాడండి. దేవుడు దావీదును రాజుగా చేయాలని అనుకున్నప్పుడు దేవుని ఉద్దేశాలను దావీదు పట్ల నెరవేరకుండా చేయాలని అవివేకంగా ప్రవర్తించి దుర్మరణం పొందాడు. దేవునికి విరుద్ధంగా నేనేమీ చేయలేని, గ్రహించలేని అవివేక అయిపోయాడు. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 27వ వచనంలో చూస్తే, దేవుని కార్యాలను ఎవరు రద్దుపరచలేరు, బాహు చాపిన వాడైనా తిప్పగలవాడెవడని ఉంటది వాక్యంలో. అంచేత ఆయన దేవుడు కార్యాలను ఏ మానవుడు రద్దుపరచగలడు చెప్పండి. దేవుడు దావీదుని రాజుగా చెయ్యాలని అనుకుంటున్నాడని సౌలు తెలుసుకోగానే దావీదుని చంపేయాలనుకున్నాడు. మొట్టమొదట సౌలుని రాజుగా చేస్తానంటే దాక్కుంటాడు, సామాన్ గదిలో దాక్కుంటాడు వెళ్ళిపోయి. తర్వాత రాజు అయిన తర్వాత ఆ రాజ్యం మీద మమకారం పెట్టేసుకున్నాడు సౌలు. దావీదైతే దేవుడి మీద పెట్టుకున్నాడండి మమకారం. దేవుడే తనకి సమస్తం అన్నట్టుగా జీవించాడు. సౌలు కంటే పెద్ద తప్పు చేశాడు దావీదు, కానీ నిజంగా పశ్చాత్తాపడతాడు దావీదు.
తన జీవితంలో మళ్ళీ ఎప్పుడు తప్పు చేయలేదని దేవుని వాక్యంలో ఉంటది. అతనికి అదే క్రైటీరియాగా పెట్టుకున్నాడు ఎవరంటే దేవుడే. ఒకసారి అరణ్య మార్గంలో వెళ్తున్నప్పుడు కూడా ఒక ఆయన తిడతాడు దావీదుని, అప్పుడు కూడా దేవుణ్ణి తెచ్చుకుంటాడు ఆ పరిస్థితుల్లోకి. పోనీలే దేవుడు నన్ను చూసి జాలి పడతాడేమో, అతను అలా తిడుతుంటుంటే దేవుడు 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 అంటూ బతికాడు దావీదు. దేవుడు చేతుల్లోనే పడతానంటాడు ఒకసారి అయితే. అసలు ఆ సౌలుకు కూడా దావీదు వలె యెహోవా చేత అభిషేకించబడిన వాడైనప్పటికీ సౌలు దేవుడితో ఎక్కడా సంబంధం ఉన్న వ్యక్తిగా కనిపించడు మనకి, ఎక్కడా దేవుడిని ఆశ్రయించిన వ్యక్తిగా కనిపించడు. దేవుడి సన్నిధిలో ఎప్పుడు పశ్చాత్తాపడినట్టుగా దేవుని వాక్యంలో మనం చూడం. ఏదో అప్పటికంటాడు నాయన దావీదు తప్పు చేశానంటాడు, గాని తను ప్రార్థన చేసినట్టుగా కూడా ఎక్కడ మనం చూడం. సమూయేలు ప్రార్థన చేయమని కోరతాడు ఒకసారి, నువ్వు చేయి నా నిమిత్తమే ప్రార్థన అంటాడు, గాని సౌలు ప్రార్థన చేసినట్టుగా ఉండదు. ఒక్క మాటలో చెప్పాలంటే దేవుడితో ఎటువంటి రిలేషన్ లేనటువంటి వ్యక్తిగా సౌలు మనకు కనిపిస్తున్నాడు. దావీదు లాగా అభిషేకించబడిన వ్యక్తే, సౌలు కూడా ఇశ్రాయేలీల మీద దేవుడు రాజుగా అభిషేకించాడు. అతన్ని సదాకాలం కూడా రాజుగా ఉంచాలని, అతని తర్వాత యోనాతాన్ని రాజుగా చేయాలని సృష్టికర్తడు. కానీ సౌలు అనేటటువంటి పాపం అతన్ని చివరికి పతనానికి తీసుకెళ్లిపోయింది, అకాల మరణం చెందేలాగా చేసింది. మరి దీర్ఘాంతాల గ్రంథంలో చూస్తే అతని మరణం మరి ఎలాగుంటుందో రాస్తాడు, ఎలాగ దుర్మరణం పొందాడో తెలుసు మీకు. అంచేత దేవుని సన్నిధిలో మనం ప్రార్థించడానికి వెళ్ళినప్పుడు మన హృదయాన్ని పరీక్షించుకోవాలి. మనలో ఏ పాపం ఉన్నా పట్టుదలగా ప్రార్థన చేసి దాన్ని జయించాలి, లేకపోతే సౌల్లాగే మనం కూడా నశించిపోతాం. యేసుప్రభు చెప్పారు, నేను పరిశుద్ధుడిని అన్న ప్రకారం మీరు కూడా అన్ని విషయాల్లో కూడా పరిశుద్ధులుగా ఉండండి అని చెప్పాడు ఆయన. నన్ను పోలి నడుచుకోమని యేసుప్రభు చెప్పాడు. అంచేత యేసుప్రభు పేరట మనం ఏం చేసామో అవి ప్రాముఖ్యమైన విషయాలు కాదు, కానీ దేవుని బిడ్డలంగా ఎటువంటి సాక్ష్యాన్ని కలిగి జీవించామన్నది ప్రాముఖ్యమైన విషయం. చివరగా ఒక్క మాట మీకు జ్ఞాపకం చేసి ముగిస్తాను. యోబు గ్రంథంలో ఒక మాట ఉంటది, దేవుడు చెప్పాడు యోబుని గురించి, గొప్ప సాక్ష్యం చెప్పాడు. యోబు యథార్థవర్తనుడు, యథార్థవంతుడు, నీతివంతుడు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు, యోబు వంటి వాడు భూమి మీద ఇంకెవరు లేరు అని చెప్పి సాక్ష్యం చెప్పాడండి దేవుడు యోబుని గురించి. అంచేత మన గురించి మనం చెప్పుకోవడం కంటే మన గురించి మన పరలోకపు తండ్రి అలాగా సాక్ష్యం చెప్పగలడా? ఆ మెట్లో మనం ఉన్నామా? దేవుడు మనల్ని చూసి ఏమనుకుంటున్నాడు? మనుషులు పొగడొచ్చు, మీరు కూడా అనొచ్చు నన్ను, ఏమనంటే బాగా చెప్పారు బాగా చెప్పారు అంటున్నారు. నిన్న ఒక ఆవిడ ఎవరు ఫోన్ చేసింది, హైదరాబాద్ వస్తారంట ఆవిడ, కాకినాడ ఎంత దూరం, హైదరాబాద్కి నేను విజయమ్మ గారిని చూస్తాను అందని నాకు ఫోన్ వచ్చింది. మొన్న రెండు రోజుల క్రితం ఇంకొక ఆవిడ హైదరాబాద్ ఫోన్ చేసి ప్రార్థన చెయ్యండి మీ వాక్యం విన్నాను అని అంది. దేవునికి స్తోత్రం. అయితే దీన్ని బట్టి ఆవిడేదో అన్నదని ఈవిడేదో అన్నదని దీన్ని బట్టి నేను పరలోకం వెళ్ళేది లేదండి. దేవుడు ఒక పాత్రగా వాడుకొని ఒక సాధనంగా వాడుకొని ఆయన పని చేయించుకుంటున్నాడు. నేను చేయవలసి ఉన్నాను చేస్తున్నాను. అంచేత నేను మీకు వాక్యం చెప్పానని, లేకపోతే నేను ఇలా చెప్పినందువల్ల ఒక ఆవిడ పరివర్తన చెందిందని దాన్ని బట్టి ప్రభు నాకు పరలోకం ఇవ్వరు. లేదా అవసర ప్రేయర్లో శుక్రవారం అనేక మంది మేము పరివర్తన చెందామని అంటున్నారు, దాన్ని బట్టి కూడా పరలోకం వెళ్ళేది లేదు. నేను ఎన్ని చేసినా ప్రభు కొరకు మన హృదయంలో పాపం ఉండకూడదండి. మన హృదయం ప్రభువుకి ఆలయంగా ఉండాల, ప్రభు నివాసం చేసే స్థలంగా ఉండాల.
కొంతమంది ఎంతో భక్తి చేస్తున్నారు, కానీ ఈ దినాల్లో భక్తి చేస్తున్నారు, సేవ చేస్తున్నారు, ప్రార్థనలు చేస్తున్నారు, కానీ వాళ్ళలో పాత స్వభావం అన్నది జయించలేకపోతున్నారు. ఆయా సమయాల్లో ఆయా సందర్భాల్లో మునుపులాగే ప్రవర్తించేస్తున్నారు, మునుపులాగే మాట్లాడుతున్నారు. ముందు ఎలా మాట్లాడేవారో అలాగే ఉన్నాయి వాళ్ళ మాటలో. ముందే మొదటి పాత జీవితమే జీవితంలో అయితే సాక్ష్యాలు అయితే చెప్తారు, దేవుడు చేసిన మేళ్ళు అయితే సాక్ష్య రూపంగా చెప్తారు, ప్రసంగాలు అయితే చేయొచ్చు, లేకపోతే ఏ రకమైన సేవనా చేయొచ్చు, కానీ వాళ్ళ వ్యక్తిగత జీవితాలు మార్పు లేని జీవితాలుగా ఉంటున్నాయి. కనుక నేను ఎలా పరిశీలించుకుంటుంటాను, ఎక్కడైనా నేను ఏదైనా తొందరపడి మాట్లాడినా, అనవసరమైన మాట మాట్లాడినా, అక్కర్లేని విషయం మాట్లాడినా, ఒకసారి నేను చూసుకుంటా ఉంటాను, ఆహా ఈవేళ నా నోట్లోంచి మాట దొరికింది, లేకపోతే ఈవేళ నాకు కోపం వచ్చింది, అయితే నాకు ఈ శోధన ద్వారా బయటపడింది, నేను ఇంకా తగ్గించుకోవాలన్నమాట, ఇంకా సహించుకోవాలన్నమాట, ఆహా ఇంకా దీర్ఘశాంతం కావాలి, ఇందు ఈ మెట్టు ఇంకా నాలో నేను ఈ జయ జీవితంలోకి రాలేకపోతున్నాను, రావాలి అని పరీక్షించుకుంటుంటాను. ఒక్కొక్కసారి ఒక శోధన రాగానే, ఒకసారి సునీత బన్నీ అత్తగారు ఉన్నారు కదా అక్కడ, ఆవిడ చాలా తగ్గింపు ఆవిడండి, అసలు వాళ్ళ ఆయన గారు ఏదన్నా అన్న నోరు మెదిపి సమాధానం చెప్పేవారు కాదు. మరి నేను ఒక్కొక్కసారి ఆవిడ్ని తలుచుకునేదాన్ని, ఆవిడ చాలా నోరు మెదపరు, అసలు చెప్పరు, ఇలాగని అనరు, తన భర్త కూడా కోపంగా ఉండేవారు ఒకప్పుడు, అయినా సరే పాపం నోరిప్పరని నేను ఆవిడ గురించి మాత్రం తలంచుకున్న సందర్భాలు ఉన్నాయి నా జీవితంలో. మరి నేను అలా ఉన్నానా అని కూడా అనుకునేదాన్ని. అంచేత మన జీవితాల్ని పరీక్షించుకుందాం. ఇంకా మనలో ఏదైనా పాపం పెట్టుకొని మనం భక్తిలో కొనసాగిపోతున్నట్లయితే లోపలికి మాత్రం తప్పకుండా సాతానుడికి తలుపు తీసిన వారం అవుతాం. ఆ యొక్క రిజల్ట్ మనకి వెంటనే కనిపించకపోవచ్చు, కానీ ఎప్పుడైతే అపవాది లోపల ప్రవేశిస్తాడో, మన కుటుంబాల్లో చేరుకుంటాడో, మన హృదయాల్లో చేరుకుంటాడో, అప్పుడు అపవాది చేసే క్రియలు దుర్బలంగా ఉంటాయి, అప్పుడు మనం బాధపడే ప్రయోజనం లేదు. ఇదిగో సౌలు అంతం చాలా దుర్బలంగా ఉంది, ఎలాగ చనిపోయాడు, ఇంకా నేను ఈ టైం సరిపోదు మీకు ఇందులో చెప్పడానికి, కానీ మీరు తీసి చదవండి సౌలు ఎలాగ అంతమైపోయాడో. దావీదు పశ్చాత్తాపడ్డాడు, దేవుడే నా క్రైటీరియా అనుకున్నాడు, రాజ్యమే అని రాజ్యాన్ని మీద ఉన్న ఆకాంక్ష చేత సౌలు అలాగా ప్రవర్తించేసి రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు. అలా కాకుండా పశ్చాత్తాపడి ఉండుంటే సౌలు తర్వాత యోనాతాన్ రాజు అయి ఉండునేమో, లేక దావీదు ఆడికి ఎంతగానో హెల్ప్గా ఉండాలుడే కదా. ఒకవేళ దావీదు రాజు అయినా, దావీదుని రాజును చేయాలనుకుంటున్నాడు దేవుడు, అటువంటిప్పుడు నేను తప్పు చేశాను, పొనిలే నాలుడు రాజు అవుతున్నాడు అని ఒకవేళ తన్ను రాజుగా సౌలు అంగీకరించుంటే ఆ సౌలు దావీదు రాజ్యంలో సౌలు యోనాతాను సురక్షితంగా ఉందరండి. అలాంటి దుర్మరణం పాలయ్యే వాళ్ళు కారు, వాళ్ళ తల దాగోను గుడిలో ఏలాడేది కాదు. చేత ఈ విషయాలు లోతుగా ఆలోచించుకుందాం, మనల్ని మనం పరీక్షించుకుందాం, దేవుడితో మన సంబంధం ఎలా ఉంది, ఇహలోక సంబంధమైన వాటి మీద మనసు పెట్టేసుకుంటున్నామా, ఆటినే గట్టిగా పట్టుకున్నామా, ఈ లోకపరంగా ఎవరైనా వర్ధిల్లితే సహించలేకపోతున్నామా, ఈ లోకపరంగా ఎవరికైనా మేడు జరిగితే మనం తట్టుకోలేకపోతున్నామా, ఇష్టపడుతున్నామా, మనల్ని మనం పరిశీలించుకుందాం, లోతుగా ప్రభుకు సమర్పించుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు, ఎంతమంది అయితే ఈ వాక్యం వింటున్నారో వినబోతున్నారో వారందరి హృదయాలలో ఫలింప చెయ్యునుగాక. ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన ప్రభు, అనేక వందనాలు. సౌలు జీవితం ద్వారా అనేక విషయాలు మాతో మాట్లాడావు తండ్రి. నాయన మొట్టమొదట సౌలుని నీవు నాయన ప్రభావింపిక చేసావు తండ్రి. ఇస్రాయేలీల మీద రాజుగా అతన్ని పట్టాభిషేకం చేసావు, గాడిదలు ఎత్తుకోవడానికి వెళ్ళాడు, అంతగా అతన్ని దీవించావు ప్రభా. అయితే అతను దీవించబడిన తర్వాత
అంతగా దీవించినటువంటి దేవుని మీద నమ్మకం పెట్టుకొని ఆ దేవుణ్ణి ప్రేమించి ఆ దేవుడి ఆజ్ఞలను అనుసరించి జీవించడం మానేసి రాజ్యం మీద మమకారం పెట్టుకున్నాడు తండ్రి. దాన్నే తన మనసులో నాయన తను గట్టిగా పట్టుకున్నాడు అయ్యా, ఈ రాజ్యాన్ని వదులుకోకూడదు అనుకున్నాడు నాయన. ఎప్పుడైతే దావీదుని ప్రజలు పొగిడేరో నాయన స్తుతించారో నాయన రాజ్యం తీసేసుకుంటాడేమో దావీదని భయపడిపోయాడు తండ్రి. అంచేత దావీదుని చంపేస్తే ఆ రాజ్యం శిరస్థాయిగా తనకు ఉంటదని అనుకున్నాడు. గాని అసలు ఆ రాజ్యాన్ని శిరస్థాయిగా నువ్వు అతనికి ఉంచాలని అనుకున్నావని వాక్యంలో మేము చదువుకున్నాం. అయితే ప్రభువా తన యొక్క అవిధేయత ద్వారా దాన్ని పోగొట్టుకున్నాడు తండ్రి. నాయన నాయన నీ చిత్తంలో నుండి తొలగిపోయాడయ్యా, నీ మాటకు అవిధేయతగా ప్రవర్తించాడు. అందువల్ల తండ్రి అనేక అవకాశాలు నువ్వు ఇచ్చినావు నాయన. దావీదు ద్వారా యోనాతాన్ ద్వారా సౌలుకి అనేక అవకాశాలు ఇచ్చి సరిచేయడానికి ప్రయత్నం చేసినప్పుడు నాయన వాటి అన్నిటినీ కూడా నాయన సౌలు కాలదనుకున్నాడు తండ్రి. విసర్జించి పడేశాడు, పట్టించుకున్నాడు కాదు నాయన, తన స్వభావాన్ని మార్చుకోలేకపోయాడు నాయన తండ్రి. దానివల్ల కాల మరణం పొందాడు, విచారకరమైన మరణాన్ని పొందాడు, దుర్మరణం పొందాడు తండ్రి. అతని ఎంతో దుర్బలంగా ఉంది ప్రభువ. అయ్యా వీటి ద్వారా మీరు మాతో మాట్లాడుతున్నారు నాయన, కనుక మా జీవితాల్లో అసూయందేమో చూడయ్యా. ఎవరైనా ఎవరికైనా నాయన మంచి జరిగితే మేము అసూయ పడుతున్నామా ప్రభువ? ఎవరికైనా ఒక ఉపకారం జరిగితే అసూయ పడుతున్నామా తండ్రి? యేసు ప్రభువ నాయన తండ్రి, మాలో అసూయ మాత్రమే కాదు ఇంకా నీకు ఆయాసకరమైంది ఏది ఉండకుండానగాక. అట్టి కృప మాకు దయచేయి నాయన. సైతానికి ద్వారం తెరవనివ్వద్దు, అడికి అవకాశం ఇస్తేనే మాలో చొరబడతాడయ్యా, అడికి అవకాశం ఇస్తేనే కుటుంబాల్లో చొరబడతాడు తండ్రి. సైతానికి ఎట్టి అవకాశం ఇవ్వకుండా అన్ని విషయాల్లో కూడా ప్రభు నీకు విధేయత కలిగి జీవించే భాగ్యం మాకు దయచేయండి. విన్న వాక్యం బిడ్డల్లో ఫలింపచేయండి. మేవిస్ గారిని మరొక్కసారి నీ హస్తాలకు అప్పగిస్తున్నాను. ఆ బిడ్డ ద్వారా జరుగుతున్న పరిచర్యను బ్లెస్ చేయండి ప్రభువా, నీకు వందనాలు. మంచి ఫలితాన్ని దయచేయండి ఈ బిడ్డకి, తన భర్తకి ఆయురారోగ్యాలు దయచేయి తండ్రి. కరుణ గర్భాన్ని దీవించు ప్రభువ. సునీత బన్నీని తన సంటి బిడ్డని కాచి కాపాడు నాయన. ఆ సంటి బేబీకి ఏ బలహీనత రాకుండా కాపాడు. ఇంకను కొడుకుని బిడ్డల్ని ఒక్కొక్కరిని నీ హస్తాలకి అప్పగిస్తున్నాను. వాళ్ళ వ్యక్తిగత అవసరాలు తీర్చు బాబు, నీకు వందనాలు. అమెరికా దేశానికి నీ గొప్ప రక్షణ కలగ చేయమని యేసు నామములో అడిగి పొందుకుంటున్నావు తండ్రి. ఆమేన్. 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 ప్రైజ్ లాడమ్మా. ప్రైజ్ లాడమ్మా. చాలా వందనాలమ్మా మీకు. వందనాలు. ఆ వాక్యం